వెల్కమ్ టు పిడిటివి. అసలు ఈ రియాలిటీ షోలు ఎక్కడి నుంచి వచ్చాయి? బిగ్ బాస్ సీజన్ 1-2 తెలుగులో చేయడానికి ప్రధాన కారణం ఏంటి? తెలుగులో అసలు బుల్లి తెర అంటే ఒకప్పుడు మనం ఈరోజు మాట్లాడుకునే అంశం, బుల్లి తెరపై ఈ రియాలిటీ షోలు రావడం వెనక ప్రధాన కారణం ఏంటి? ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? అసలు ఈ రియాలిటీ షోల్ని తీసుకొచ్చే సాహసం చేసిన ఛానల్ మెయిన్ ఎలాంటి ఉద్దేశాలను ఆధారం చేసుకొని రియాలిటీ షోలను బుల్లి తెరపై పరిచయం చేసింది తెలుగు ప్రజలకు? ఒకప్పుడు మనం చూసుకుంటే బుల్లి తెర అంటే దూరదర్శన్, అందులో వారానికి వచ్చే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా, అలాగే వారంలో శుక్రవారం సాయంత్రం వచ్చే చిత్రలహరి. ఇది తప్ప అంతకు మించి ఏం తెలియదు. ఆ తర్వాత అప్పుడప్పుడు సాయంత్రం వచ్చే పందుల పెంపకం కానివ్వండి, ఇలాంటి చిన్న తరహా ఒక ఎంటర్టైన్మెంట్, అదికి ఎంటర్టైన్మెంట్ అనడానికి కూడా లేదు, ఏదో ఒక దృశ్య రూపాన్ని మనం చూడాలి కాబట్టి దూరదర్శన్ అంటే బుల్లి తెర, బుల్లి తెర అంటే దూరదర్శన్ అన్నట్టు ఉండేది. ఆ తర్వాత క్రమంగా అదే ఛానల్లో ఒక నాటికలు అంటే ఇప్పుడు మనం సీరియల్స్ అంటున్నాం, పేజీలు పేజీలు ఇప్పుడు పుంకాలు పుంకాలు ఎపిసోడ్స్, అప్పుడులో కొన్ని నాటికలు ఉండేవి, అది కూడా వారానికి ఒక నాటిక. అక్కడే ఒక హాల్లోనే, అదే హాలు అదే బెడ్రూము, కర్టన్స్ మాత్రమే కనిపించాయి మనకి, ఒక సోఫా సెట్ అంతే. అంతకుమించి ఏమి ఉండేది కాదు. పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, భవంతులు ఈ తరహా ఇవి ఏవి కూడా అప్పటి నాటికల్లో కనిపించేవి కాదు, ఇవే ఉండేవి. తర్వాత కాలక్రమేణా శాటిలైట్ టీవీలు రావడం, శాటిలైట్ ఛానల్స్ రావడం, ప్రేక్షకులకు కూడా ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించాలనే ఉద్దేశంతో శాటిలైట్ టీవీలు కొన్ని విదేశాల నుంచి లేదంటే వేరే లాంగ్వేజెస్ నుంచి వేరే భాషల నుంచి ఉనికి తెచ్చుకున్న కొన్ని ప్రోగ్రామ్స్ను తెలుగులో స్టార్ట్ చేయడం, తెలుగు ప్రేక్షకులు వాటిని బాగా ఆదరించడం, ఇవన్నీ కలబోతతో చాలా పెరిగిపోయినాయి. సీరియల్స్ పెరిగిపోయినాయి, మ్యూజిక్స్, కామెడీ ప్రోగ్రామ్స్, పాటలు ఎప్పటికప్పుడు రోజుకి, ఇప్పుడు మనం టీవీ ఆన్ చేస్తే రోజుకి 4-5 సినిమాలు ఎప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. పాటలు కావాలంటే పాటలకు ఒక ఛానల్, సీరియల్స్ కావాలంటే సాయంత్రం 5 గంటల నుంచి, ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ప్రసారం అయ్యే ఛానల్స్ కూడా ఉన్నాయి, రాత్రి 11 వరకు నాన్ స్టాప్గా సీరియల్స్. అంటే ఎవరికి ఏం కావాలో, కిడ్స్కి కావాల్సిన కిడ్స్, పిల్లలకి మహిళలకు కావాల్సిన సీరియల్స్, న్యూస్ ఒక పక్కన, మరో పక్క సినిమాలు, ఇలా అంటే ఎవరైతే ఏ తరహా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారో అలాంటి ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు బుల్లి తెర మీద ప్రత్యక్షం అయిపోతున్నాయి. థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని, అప్పటి వరకు ఎదురు చూడాలని, టైంపాస్ అవ్వట్లేదు, ఇదేం లేదు. ఇంకా చాలా సామాజిక మాధ్యమాలు అనేవి చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా బుల్లి తెర గురించి మాట్లాడుకుంటే చాలా వచ్చేసినాయి. అయితే ఇన్నింట్లోంచి ఒక రియాలిటీ షోని తీసుకురావాలి, ఒక రియాలిటీ షో ప్రేక్షకులు పరిచయం చేస్తే తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎలా ఉంటుంది అని మొట్టమొదట సాహసం చేసింది స్టార్మ. వాస్తవానికి స్టార్మ అనకముందు ఓన్లీ మా టీవీగా ఉన్నప్పుడు దాని జోష్ కొంచెం బాగానే ఉన్నా, ఆ జోష్ కొంచెం లిమిట్గానే ఉండేది, ఎప్పటికప్పుడు అంతకుమించి పరిధి దాటలేదు. ఎప్పుడైతే మా కాస్త స్టార్మాగా వెళ్ళిందో, వేరే లాంగ్వేజెస్లో సక్సెస్ అయిన బిగ్ బాస్ షోని, ఆల్రెడీ ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ సీజన్ 12 నడుస్తుంది, 12 సీజన్లు గడిచిపోయినాయి, ఎప్పుడైతే దానికి ఆదరణ చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూద్దామని బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ చేయడం జరిగింది ఎన్టీఆర్ గారు హోస్ట్గా. అది సక్సెస్ అవడంతో సీజన్ 2 స్టార్ట్ చేశారు, అది కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అది అంటే రియాలిటీ షో పెట్టడానికి మెయిన్ కారణం, రియాలిటీ షో అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు, అదేమి 100తోనో 200తోనో 1000తోనో 100000తో అయిపోయేది కాదు. ఇప్పటి వరకు సీజన్ 2 గురించి మనం మాట్లాడుకుంటే 112 రోజుల వరకు సీజన్ 2కి, అంటే 110 రోజుల వరకు మనం చూసుకుంటే 110 రోజులు సీజన్ 2కి 20 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఓన్లీ గ్రాండ్ ఫినాలేకి, సీజన్ 2 బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఖర్చు పెడుతున్న ఖర్చు 2 కోట్లపై మాటే, ఓన్లీ ఒక్క షోకి ఖర్చు పెడుతున్న ఖర్చు. అయితే ఇంత భారీ సెట్టింగ్స్, ఇంత భారీ ఖర్చు, ఈ రియాలిటీ షోకి ఇంత ఆదరణ వస్తుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అని ఒకప్పుడు ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా ఆలోచించిన అదే ఛానల్ ఒక్కసారిగా స్టార్ అయిన తర్వాత ఒక అడుగు ముందుకేసింది. ఎందుకంటే మొత్తం అన్ని భాషల్లో ఆల్రెడీ బిగ్ బాస్ షో సీజన్స్ నడుస్తున్నాయి కాబట్టి, వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి, అదే ఎంటర్టైన్మెంట్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారా లేదా అని అనుకుంటున్న టైంలో సీజన్ 1 రావడం సక్సెస్ అవ్వడం, సీజన్ 2 కూడా
అనుకున్నట్టుగానే సక్సెస్ అయింది. నానిగారు హోస్టింగ్ కూడా చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. అంటే వేరే సీజన్ 1 తోటి సీజన్ 2 తోటి మనం కంపేర్ చేసుకోకూడదు, అలాగే ఒకవేళ సీజన్ వస్తే దాంతో కూడా కంపేర్ చేసుకోకూడదు. ఏ సీజన్ నా సీజనే చూసుకోవాలి కాబట్టి తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త తరహా ఎంటర్టైన్మెంట్, ఒక రియాలిటీ షో ద్వారా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకున్న ఆ సదరు ఛానల్ ఏదైతే ఉందో అది 100% సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆ సక్సెస్లోని భాగమే సీజన్ 2కి ఈ తరహా ఆదరణ రావడం. అయితే ఈ సీజన్ 2లో సీజన్ 1తో పోల్చుకుంటే చాలా ఘట్టాలు వచ్చాయి. కామన్ మ్యాన్స్ని తీసుకున్నారు, ఒక వ్యక్తిని ఆదరిస్తూ బయట చాలా క్యాంపెయినింగ్స్ జరుగుతున్నాయి, 2K వాక్లు జరిగినాయి, బ్లడ్ డొనేషన్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా సీజన్ 1లో లేకపోయినా సీజన్ 2లో, అంటే సీజన్ 2ని ఏ స్థాయికి వెళ్ళిపోయిందో, ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారో ప్రేక్షకులు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒక వ్యక్తిని ఆదరించిన ఆల్మోస్ట్ షోను ఆదరించినట్టే లెక్క. అంటే ఆ ఛానల్కి అనుకున్న రేటింగ్ కన్నా ఊహించిన స్థాయిలో భారీ రేటింగ్ ఇచ్చారు. అంటే ప్రేక్షకులు రియాలిటీ షోలను ఎంత, అంటే ఎంత హక్కును తీర్చుకున్నారో, ఎంత బాగా ఆదరించారో నిజంగా ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అవసరం లేదు. అది ఒక వ్యక్తి ద్వారా వచ్చినా ఏమొచ్చినా ఓవరాల్గా అయితే షోకి మాత్రం చాలా మంచి ఆదరణ వచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతోంది, నెక్స్ట్ ఏంటి, రియాలిటీ షో అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఆ నెక్స్ట్ తీసుకురాబోయే రియాలిటీ షో ఏంటి, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు మరొక వీడియోలో చెప్తాను. అయితే ప్రస్తుతం మాత్రం వేరే దాని నుంచి ఆల్రెడీ బ్రహ్మానందం గారితో ఒక కామెడీ షో స్టార్ట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ వేరే భాషలో ఉంది, కపిల్ 2 కామెడీ అని. దాన్నే ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నారు. దానికి బిగ్ బాస్ సీజన్ 2లో ఇంటి సభ్యురాలుగా ఉన్న తేజస్విని హోస్ట్గా వ్యవహరించబోతున్నారు ఆ బ్రహ్మానందం గారు చేసే కామెడీ షోకి. అది కూడా త్వరలో ప్రారంభం కానుంది. అంటే ఒక మంచి కామెడీని అందించాలి అని ఆ ఛానల్ ఇప్పటివరకు చూస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 అయిపోయిన తర్వాత ఒక కామెడీ షో అందించాలి, తర్వాత ఏం చేయాలి, ఎలాంటి రియాలిటీ షోని తెర మీద తీసుకురావాలి, బిగ్ బాస్ సీజన్ 3ని తీసుకొస్తారా లేదంటే వేరే రియాలిటీ షోని ఏమన్నా తీసుకొస్తారా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు మరో వీడియోలో చెప్పబోతున్నాను. ప్రస్తుతం అయితే ఒక, అంటే బుల్లి తెర మీద ఒక కొత్త వరవడి సృష్టించిందనే చెప్పాలి స్టార్మా. దాని ద్వారానే ఈ సీజన్ 1 సీజన్ 2లు రావడం, ప్రేక్షకుల నుంచి ఊహించని ఆదరణ ఆ ఛానల్కి రావడం నిజంగా అద్భుతమని చెప్పాలి. ఇలాంటి రియాలిటీ షోలు ఇంకా వస్తే ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా దీని ద్వారా అర్థమవుతుంది. అయితే అన్నింటిలోనూ మెయిన్ జెన్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రియాలిటీ షో అనుకుంటున్నాం కాబట్టి. వేరే వేరే సీరియల్స్ కానీ, వేరే కామెడీ కానీ, సినిమాలు కానీ, దాని గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు. రియాలిటీ షో అంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయట పెట్టేస్తారు, వాళ్ళలో వాళ్ళని పూర్తిగా ప్రజలకు చూపించేస్తారు ఈ రియాలిటీ షో ద్వారా. అయితే వాళ్ళ గెలుపు కూడా అలాగే రియల్గా ఉండాలి, ప్రేక్షకుల ఆదరణ బట్టే గెలుపు ఉండాలి అని ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు. అలా చేస్తే కనుక ఇలాంటి షోలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు, ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. ఫైనల్గా ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక కామెడీ షో రాబోతుంది, ఆల్రెడీ ప్రోమో పడుతుంది కాబట్టి ఆ షో వేరే లాంగ్వేజెస్లో ఆల్రెడీ సక్సెస్ అయింది అద్భుతంగా. దాని నుంచే ఇప్పుడు తేజస్విని యాంకర్గా పెట్టి ఆ షో రన్ అవ్వబోతుంది. దాన్ని కూడా మనం ముందు ముందు త్వరలోనే చూడబోతున్నాం. ఇది ఇవాళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడిటీవీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.